మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కటిపేట అటవీ ప్రాంతంలో ఉన్న వరుస కార్మికుల కష్టాలు గట్టెక్కాయి. రామాయంపేట తహసీల్దార్ శేఖర్ రెడ్డి మరియు అటవీశాఖ రేంజ్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డిలు చర్యలు తీసుకుని ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం మరియు 500 రూపాయల నగదు ఒరిస్సా కార్మికులకు ఈ ఉదయం పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వీరిని అధికారులు ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ రాజు, బీట్ ఆఫీసర్ రాములు, బీజేపీ మెదక్ అసెంబ్లీ కన్వీనర్ సిద్ధిరాములు, చింతల శేఖర్, ఎర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒరిస్సా కార్మికుల వ్యధను వెలుగులోకి తెచ్చిన అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు మరియు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలకు ఒరిస్సా కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. रात में सोना रहना यही है पूरा. అక్కనపేట లో అటవీ శాఖ అటవీ ప్రాంతంలో ఉన్న వారికి వలస కూలీలైన ఒరిస్సా నుండి వచ్చినారు వాళ్ళు. వాళ్ళకు ఆహార సదుపాయాలు కల్పించడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ నుండి. ఇదే సమస్యను స్థానిక ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి గారికి, అలాగే స్థానిక రేంజ్ ఆఫీసర్ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ సమస్యను వాళ్ళు తక్షణమే స్పందించి దీనిపై వాళ్ళు వాళ్ళకిన సదుపాయాలు ఏర్పడించడం జరిగింది. అదేవిధంగా వారికి విశ్వ హిందూ పరిషత్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 15 రోజుల నుండి అక్కనపేట ఫారెస్ట్ అడవి ప్రాంతంలో ఒరిస్సా నుండి వలస కూలీలు రావడం జరిగింది. వారు 2 నెలల నుంచి పనిచేస్తూ మరి ఈరోజు లాక్డౌన్ రావడం వల్ల మరి ఈ యొక్క విషయం పైన మేము విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తల మండలం కూడా వెళ్ళి 2-3 రోజులు వాళ్ళకు భోజన వసతులు, ఇతర వస్తువులు సహకరించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మరి ఇటు విషయంలో ఎంఆర్ఓ గారి రేంజ్ ఆఫీసర్కు, ఎంఆర్ఓ ఆఫీసర్కు, ఎంఆర్ఓ మన శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి మన రేంజ్ ఆఫీసర్ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వారు వెనువెంటనే స్పందించి మరి వారి యొక్క సంబంధించిన ఆధార పత్రాలు, మరి ధృవీకరణ పత్రాలు తీసుకొని మరి వారు వెంటనే శాంక్షన్ చేయించేసి వారికి నిత్యవసర వస్తువులు, అదేవిధంగా 500 రూపాయల నగదు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మరి మీడియా సహకారము, అదేవిధంగా ఎంఆర్ఓ గారు మన శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారము ఎంతో ఉన్నది. వారి కృషి వల్ల ఈరోజు ఇంత ఇమీడియట్గా వెంటనే మరి 1 రోజులో శాంక్షన్ కావడం చాలా గర్వకారణం. వారికి నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి ప్రత్యేకమైన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మీడియా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ తరఫున మరి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.